పోలీసులపై గిరిజనుల దాడి, పోడు భూముల విషయంలో ట్రైబల్ గ్రూపుల మధ్య ఘర్షణ, అడ్డుకునేందుకు వెళ్లిన కాకిలని తరిమికొట్టిన వైనం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామ శివారు చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఘర్షణ పడుతున్న రెండు గిరిజన వర్గాలను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించగా ట్రైబల్స్ పోలీసులపైనే దాడి చేశారు. ఇవాళ చంద్రాయపాలెం అటవీ ప్రాంతానికి చెందిన రెండు గిరిజన వర్గాల మధ్య పోడు భూముల విషయంలో ఘర్షణ చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహానికి గురైనటువంటి ఇరు వర్గాల గిరిజనులు కర్రలు రాళ్లతో విచక్షణ రహితంగా పోలీసులను కొట్టారు. తప్పించుకునేందుకు పోలీసులు పరుగులు తీసినా వెంటపడి మరీ తరిమికొట్టారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. సత్తుపల్లి ఎస్ఐ కిరణ్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారినాయి. మరి సత్తుపల్లికి సంబంధించిన విషయంలో ఈరోజు అసలు ఈ గిరిజనులకు సంబంధించిన విషయంలో, పోడు భూములకు సంబంధించిన విషయంలో వాళ్ళ గిరిజన తెగల మధ్య లొల్లులు పెట్టింది ఈ రాజకీయ పార్టీలు. వాళ్ళ రాజకీయ స్వలాభాల కోసం, రాజకీయ స్వార్థం కోసం వాళ్ళ నాయకులను వెంటబెట్టుకొని, నాయకులను అండగా చూసుకొని ఈరోజు పోడు భూములకు సంబంధించిన విషయంలో కాదు, మొత్తం గిరిజన తెగల మధ్యలో గొడవలు పుట్టించాలని ప్రయత్నం రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. అది కేంద్రంలో బీజేపీ పార్టీ కానీ, మొన్నటి వరకు పాలన చేసిన బీఆర్ఎస్ కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతి ఒక్కరూ ఈరోజు వాళ్ళ మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆ తుడుందెబ్బ సంబంధించిన నాయకులు కూడా నిన్న మన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులకు సంబంధించిన విషయంలో, గిరిజన హక్కులకు సంబంధించిన విషయంలో చాలా అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. మరి అన్యాయాన్ని ప్రభుత్వాలు ప్రశ్నించాల్సినటువంటి విషయంలో వాళ్ళే ప్రభుత్వాలే వాళ్ళకు అండగా ఉండి ఆ దొంగలకు లంగలకు కొమ్ము కాస్తున్నట్టుగా ఉంది. మరి దాని విషయంలో ఈరోజు గిరిజన మంత్రులుగా చాలామంది ఉన్నారు కానీ ఎవరు మాట్లాడరు మరి గిరిజనకు సంబంధించిన విషయంలో. ఈరోజు వీళ్ళు కొట్టుకోవాలి, చంపుకోవాలి, కేసులు కావాలి, జైలు పోవాలి, వాళ్ళ జీవితాలు మొత్తం జైలు చుట్టూ తిరగాలి, అది వాళ్ళ ప్లాన్. ఇక కనీసం 200 సీట్లు సాధించండి, బీజేపీకి మమతా బెనర్జీ సవాల్. లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లకు పైగా గెలుపొందుతామని చెబుతున్న బీజేపీపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సెటైర్లు వేశారు. కనీసం 200 సీట్లలో కూడా గెలవాలని కాషాయ పార్టీకి సవాల్ విసిరారు. 2021లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో 200 కంటే ఎక్కువ నియోజకవర్గాలు గెలుస్తామన్నారు, కానీ 77కే పరిమితమయ్యారని దీది విమర్శించారు. రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయడానికి తాను అనుమతించనని స్పష్టం చేశారు. మరి మొత్తానికి అయితే లోక్సభ ఎన్నికల్లో మీరు గెలిచి చూపించాలని చెప్పేసి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంటున్నారు. 200 సీట్లు గెలుస్తామని మీరు 77 గెలిచారు, ఇప్పుడు 370 గెలుస్తా ఉంటారు, 370 కాదు 200 గెలిచి చూపించాలని చెప్పేసి ఆ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంటున్నాడు. మేము మా దేశం, మా రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని అనుమతించనని చెప్పేసి ఆమె స్పష్టం చేస్తుంది. ఆ విషయాన్ని కూడా మనం నోట్ చేసుకోవాలి. ఎందుకనంటే పౌరసత్వ సవరణ చట్టం ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికీ కేరళ విమర్శించింది, అటు తమిళనాడు, ఇటు వీళ్ళు కూడా. ఎందుకు అంటే పౌరసత్వ సవరణ చట్టం పేరుతో ఈ దేశంలో ప్రజల మధ్య గొడవలు పుట్టించాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి దాన్ని మీరు గమనించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా కూడా 77కే పరిమితమయ్యారు, ఇప్పుడు 200 సీట్లకే పరిమితమవుతారు, ఎట్టి పరిస్థితులు రావు అంటారు. మరి నరేంద్ర మోడీ ఎట్లా ప్రధాని అయ్యిండనంటే మొత్తం ఎంపీలందరినీ, ప్రతిపక్ష పార్టీలు వైసీపీ ఎంపీలు, లేదంటే టీడీపీ ఎంపీలు, లేదంటే మన బీఆర్ఎస్ ఎంపీలు, వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి మోడీ మోడీ అన్నారు కాబట్టి మోడీ మంచిగా ఎన్నికలు తంతే ఇప్పుడు ఇవ్వాలి. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అన్యాయం అయిపోయి ఏడుస్తున్నారు. అటు వైఎస్ జగన్ అయినా, ఇటు కేసీఆర్ అయినా వాళ్ళ పరిస్థితి ఏందనేది మనం చూసినాం. కాబట్టి ఇదే పరిస్థితి రేపు రానున్న రోజుల్లో కూడా ఎవరైతే ఆయన సపోర్ట్ ఇస్తారో వాళ్ళందరికీ అదే పరిస్థితి. కాబట్టి అందరూ మళ్ళీ పోయి ఇండియా కూటమిలో చేరి ఇండియా కూటమికి సపోర్ట్ చేసిన పరిస్థితి ఈరోజు నెలకొన్నది. ఆ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఏ ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పిస్తాం, జైలు నుంచి కేజ్రీవాల్ పేర్కొన్న 6 హామీలను ప్రకటించిన ఆయన సతీమణి. ఢిల్లీలోని రామ్లీలా మైదాన్ వేదికగా జరిగిన విపక్ష ఇండియా కూటమి బహిరంగ సభలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ సీఎం కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ 6 సంచలన హామీలను ప్రకటించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఢిల్లీకి రాష్ట్ర హోదాను కల్పిస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూస్తామన్నారు. అర్హులైన పేదల ఇళ్లకు ఉచిత విద్యుత్ సరఫరా, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా పంటలకు గిట్టుబాటు ధరను అందిస్తామన్నారు. ప్రతి గ్రామంలో అద్భుతమైన ప్రభుత్వ పాఠశాలల నిర్మాణం, ప్రతి గ్రామంలో మొహల్లా క్లినిక్లను అందుబాటులోకి తెస్తామన్నారు. ఇవన్నీ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ రాసిన లేఖలోని అంశాలని ఆమె సందర్భంగా వెల్లడించారు. మొత్తానికి అయితే ఏ మిగతా ఏమితో చేయరు, ఆ ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించడం, 24 గంటలుగా నిరంతర విద్యుత్ కల్పించడం, ఇవన్నీ విషయాలు పక్కన పెడితే ప్రతి గ్రామంలో అద్భుతమైన ప్రభుత్వ పాఠశాలల నిర్మాణం. ఢిల్లీలో ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా మరి తెలంగాణలో, రాష్ట్రంలో కానీ, దేశవ్యాప్తంగా కానీ వచ్చేది ఉంటే మరి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు ఢిల్లీలో చేస్తున్నటువంటి ఆ ప్రభుత్వ పాఠశాలల తీరు ఏదైతే ఉందో అదే తీరుగా ఇండియా కూటమి గెలిస్తే దేశవ్యాప్తంగా అదే విద్యా వ్యవస్థను తీసుకొస్తాము, ప్రభుత్వ పాఠశాలను మేము బాగు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మరి దాని గురించి కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇండియా కూటమి ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా మాత్రమే పనిచేయట్లేదు,
రానున్న రోజుల్లో మేము ఇవి చేస్తామని చెప్తుంది. మరి బీజేపీ ఏం చేస్తుంది? కేవలం ఇండియా కూటమిని తిట్టడము, వాళ్ళ మీద కేసులు పెట్టడము, వాళ్ళని జైలు పంపించడము, వాళ్ళ మీద ఐడి దాడులు, ఈడి దాడులు, మొత్తం సిబిఐ ఏది ఉంటే వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఒక్కొక్క గొలుసుని ఇడిచిపెడతారో, వాళ్ళు పోయి దాడులు వేసుకొస్తారు. ఏది దొరికితే కాదు, అవసరమైతే ఊపా కేసులు పెడతారు, ప్రజాస్వామ్యవాదులనే అరెస్ట్ చేసి జైల్లో పంపుతారు. ప్రశ్నించేదంటే గుంతుల మీద, ప్రశ్నించే గుంతుల మీద కేసులు పెడతారు. అవసరమైతే అడ్వకేట్ల మీద కేసులు పెడతారు, అవసరమైతే జర్నలిస్టుల మీద కేసులు పెడతారు, అవసరమైతే ఎవరినైనా ఈరోజు బెదిరించి రాజ్యాన్ని మళ్ళీ తెచ్చుకోవడం కోసం వాళ్ళు చేసేట ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రజలారా ఆలోచించండి. ఇక క్లిక్ హియర్ ఎక్స్లో ట్రెండింగ్, సోషల్ మీడియా దిగ్గజ నెట్వర్క్ ట్విట్టర్లో ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ ట్రెండింగ్లో ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా క్లిక్ హియర్ అని ఓ పోస్ట్ చేస్తున్నారు, ఆ ఫోటోలో ఒక బాణం గుర్తుంటుంది, ఆ బాణం గుర్తు కామెంట్స్ వైపు చూపిస్తుంటుంది, అక్కడ ఆల్ట్ అనే పదం ఉంటుంది. ఆ ఆల్ట్ను క్లిక్ చేయగానే ఒక సందేహం మనకు కనిపిస్తుంది. క్లిక్ హియర్ ట్రెండ్ను సాధారణ నెటిజన్లతో పాటు పొలిటికల్ పార్టీలు, నేతలు, సెలబ్రిటీలు కూడా ఫాలో అవుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్లిక్ హియర్ అని ట్రెండ్లో ఫాలో అయింది. భారత్ ఏకమవుతుంది, ఇండియా గెలుస్తుందని చెప్పేసి మీరు ఆ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేయగానే అక్కడ చిన్న మెసేజ్ కనబడుతుంది. ఏమని? భారత్ ఏకమవుతుంది, ఇండియా గెలుస్తుంది అని కనబడుతుంది. దానికి బీజేపీ కూడా కౌంటర్ పోస్ట్ తయారు చేసింది. బీజేపీ చేసిన పోస్ట్ ఏంటంటే మళ్ళీ మోడీ సర్కార్ రాబోతుంది, అక్కడ క్లిక్ హియర్ అనగానే క్లిక్ హియర్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ మోడీ సర్కార్ రాబోతుందని చెప్పేసి సందేశాన్ని పోస్ట్ చేసింది. ఏది ఏమైనా కూడా క్లిక్ హియర్ అనేది ట్రెండింగ్లో ఉన్నటువంటి టాపిక్, దాన్ని మనం చూడండి. ఒకసారి మీరు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయాల మీద మీరు కూడా ఒక పోస్ట్ పెట్టండి. వైరల్గా ఉన్నటువంటి దాని అంశాన్ని మీరు కూడా వైరల్ చేయాల్సిన అవసరం ఉంది.